나는 이러다가 새끼들 날처럼 공격을 아까 미안 마을을 다섯 끼들로 마을을 다섯 끼들로 마을을 했는데 내려놓은 마을 తర్వాత పూర్తిగా ఉండవాళ్ళు ప్రశాంతంలో వేస్తున్నాం. సాధారణంగా 65 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ గాబేడంలో స్పోర్ట్స్ కసక్తులు రాకుండా 120 మందిలో ఏదో మన గాబేడంలో తీసుకుంటుంది ఈ రేడియేషన్ బాధలు వ్యక్తికి ప్రాధాన్యత వాళ్ళు తీసుకోండి బాధలు తీసుకోండి జాంగిస్ చలి జ్వరం ఇవన్నీ బాధ పక్క పన్నెండు ఈ లక్షణాలు కలిపి ప్రత్యేకమైన ఔషధాలు ఇలాంటప్పుడు హోమియో వైద్యంలో లభించే పెంపెరీస్ కార్పస్ పెరియాలిస్ కార్లోసిన్ లైకపోడియం డయాసోడియం కొన్ని ప్రత్యేకమైన పౌరుకాలు వాడుతుంది పైనాపిల్ చూసా సాయంకాలం గ్లాస్ కావా సాధారణంగా తెలుగుని మాట్లాడుతుంది తర్వాత ఆలోచించి అంటే వర్షాకాలంలో రికార్డ్ అవుతుంది ఆహారం అక్కడ
버리다 운동이 되니까 많이 వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వైద్యుడి కిరణ్. ఈ మధ్యకాలంలో గాలి బ్లాడర్లో స్టోన్స్ అనేది సర్వసాధారణమైపోయింది. కాలేయానికి అనుసంధానంగా ఉండే అవయవమే గాలి బ్లాడర్. కాలేయం నుండి వచ్చే పైత్యరసము ఇది నిల్వ ఉంచుతుంది. గాలి బ్లాడర్లో రాళ్లు పేరుకున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. గాలి బ్లాడర్ లివర్ కలిసిన చోట కుడివైపున నొప్పి మొదలై చెస్ట్ వరకు చేరటం, కడుపు నొప్పి తీవ్రంగా ఉండటం చేసుకుని దీన్ని అన్నింటినీ కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాము. ఈ మెంతాకుని ఈ ఆకును కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ బాయిల్ అవుతున్న వాటర్ అంతా కూడా మంచి మెంతి ఫ్లేవర్ వస్తుంది. మెంతి ఆకుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా వాటర్లోకి యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చల్లబడిన తర్వాత గ్లాస్లో తీసుకుందాం. ఇప్పుడు గోరువెచ్చగా అయ్యే ఈ వాటరు దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం. దీనిలో తేనె యాడ్ చేసుకుందాం. తేనె కలిపిన మెంతాకుల రసాన్ని రోజుకి 2-3 సార్లు క్రమం తప్పకుండా తీసుకోవటం వలన గాలి బ్లాడర్లో స్టోన్స్ కరిగిపోతాయి. థర్డ్ టిప్, దీనికి కావలసిన పదార్థాలు 1 గ్లాస్ గోరువెచ్చిన నీరు, నిమ్మకాయలు. ఇందులో నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. గోరువెచ్చిన నీళ్ళలో నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నాము. ఈ వాటర్ పరగడుపున రెగ్యులర్గా తీసుకోవటం వల్ల గాలి బ్లాడర్లో ఉన్నటువంటి స్టోన్స్ కరిగిపోతాయి. ఫోర్త్ టిప్, దీనికి కావలసిన పదార్థాలు పాలు, పసుపు. ఇప్పుడు పాల్ని వేడి చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత గ్లాస్లోకి తీసుకుందాం. పాలు గోరువెచ్చగా ఉన్నాయి, ఇప్పుడు మనము గ్లాస్లోకి తీసుకుందాం. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పసుపు కలిపిన పాలు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల గాలి బ్లాడర్లో ఉన్నటువంటి స్టోన్స్ కరిగిపోతాయి. ఫిఫ్త్ టిప్, దీనికి కావలసిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు, తేనె. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం ఇందులో, ఎందుకంటే వాష్ చేసుకున్నాం నేను. కొద్దిగా స్టవ్ ఆన్ చేసుకుందాం. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాషర్స్ పెట్టుకున్న పుదీనా ఆకుల్ని ఇందులో వేద్దాం. ఈ వాటరు మింట్ వాసన వస్తుంది. సో మంచి పుదీనా ఫ్లేవర్ అంతా కూడా యాడ్ అయిపోయింది దీనికి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత గ్లాస్లో తీసుకుందాం. పుదీనా ఆకుల కషాయాన్ని గ్లాస్లోకి తీసుకుందాం. అలాగే తేనె కూడా యాడ్ చేసుకుందాం ఇందులో. రెగ్యులర్గా పుదీనా కషాయంలో తేనె కలుపుకొని తాగటం వలన గాలి బ్లాడర్లో స్టోన్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. సిక్స్త్ టిప్, దానికి కావలసిన పదార్థాలు గ్రేప్ జ్యూస్. రోజు తీసుకోవటం వలన శరీరంలోని వ్యర్థాలను యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. సెవెంత్ టిప్, దీనికి కావలసిన పదార్థాలు యాపిల్ జ్యూస్. రోజుకి 4-5 సార్లు యాపిల్ జ్యూస్ తీసుకోవటం వలన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. అంతేకాదు, ఈ జ్యూస్ రెగ్యులర్గా తాగటం వలన గాలి బ్లాడర్లోని స్టోన్స్ని కరిగించి బయటకు పంపిస్తుంది. ఎయిత్ టిప్, దీనికి కావలసిన పదార్థాలు ఆరెంజ్ జ్యూస్, కొన్ని బాదం పప్పులు. 1 కప్ ఆరెంజ్ జ్యూస్లో కొన్ని బాదం పప్పుల్ని నానబెట్టుకోండి. 1 కప్ ఆరెంజ్ జ్యూస్లో కొన్ని బాదం పప్పుల్ని నానబెట్టి ఖాళీ కడుపుతో రెగ్యులర్గా తీసుకోవటం వలన
No, somebody is asking whether I am doing it or not. Face to be my honor. That is why I am mixing my face. పాదంలో మెగ్నీషియం కాల్షియం అధికంగా ఉన్నాయి. ఇవి గాలి బ్లాడర్ లో బైల్ జ్యూస్ ని కొలెస్ట్రాల్ ని బ్యాలెన్స్ చేసి స్టోన్స్ రాకుండా చేస్తుంది. సింపుల్ హోమ్ రెమెడీస్ తో అలాగే రెగ్యులర్ జ్యూసెస్ తో మీ గాలి బ్లాడర్ లో స్టోన్స్ ని తగ్గించుకోవచ్చు. మరి ఈజీగా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెనక్కి వెళ్ళి ఆ భుజాల మధ్యకి కాన్సన్ట్రేట్ అవుతుంది.
ప్రధానమైన లక్షణం ఇది. ఇక్కడ నొప్పి స్టార్ట్ అయ్యి వెనక్కి భుజాల మధ్యకి రేడియేట్ అవుతూ ఉంటే అది గాల్ స్టోన్స్ తాలూకు నొప్పి అయ్యే అవకాశం ఉందని అనుమానించాలి. అలా కాకుండా మీకు ఇదే ప్రాంతంలో నొప్పి మొదలయ్యి అది తొడల్లోకి వ్యాపిస్తూ ఉంటే కిడ్నీ స్టోన్స్ తాలూకు నొప్పి ఏమో అని అనుమానించాలి. ఇలాగా మీరు ఆ లక్షణాన్ని బట్టి కొత్త వరకు ఊహించవచ్చు. అలాగే ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. అలాగే ఇన్వెస్టిగేషన్స్ బట్టి కూడా దీన్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఉదాహరణకు అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఇది బయటపడుతుంది. అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్లలో ఒకవేళ ఫ్యాటీ లివర్ లాంటిది ఉంటే అప్పుడు దానివల్ల ఈ గాల్ స్టోన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా కొలెస్ట్రాల్ ఘనీభవించి ఈ గాల్ స్టోన్స్ అవుతూ ఉంటాయి. ఇది ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్కి లోనవుతుంది. అప్పుడు జ్వరం, అప్పుడప్పుడు కామెర్లు ఇలాంటివి కూడా ఉంటాయి. మరి ఇలాంటి ఈ గాల్ స్టోన్స్ని ఎలా తగ్గించుకోవాలి, మెయిన్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల వచ్చిన నొప్పిని ఎలా తగ్గించుకోవాలి, వరుసగా తెలుసుకున్నాం. దీనికి చక్కని ఇంటి వైద్యం ఉంది. మొదట చెప్పుకోవాల్సింది వేపాకు గురించి. వేపాకు దాంట్లో ఉండేటువంటి ఆ బిట్టర్ ప్రిన్సిపల్స్ ఈ ఇంజరీ కోలికలు కంట్రోల్ చేస్తాం. ఫ్రెష్ వేపాకుని తెచ్చుకోండి, శుభ్రంగా కడగండి. ఆ తర్వాత దంచండి, అంటే రోలు రోడ్లతో దంచవచ్చు, లేకపోతే ఒక బండ మీద మరొక బండరాయితో దంచవచ్చు. కొద్దిగా అయిన తర్వాత అప్పుడు రసం పెట్టండి, అంటే మీరు వేపాకు రసాన్ని సిద్ధం చేసుకుంటారు. దీన్ని ఒక టీ స్పూన్ నుంచి 3 టీ స్పూన్ల వరకు తీసుకోవచ్చు. ఉదయం అలాగే సాయంత్రం 2 సార్లు తీసుకోవాలి. యాజ్ టీస్గా తీసుకోవచ్చు, బాగా చేదు కనిపిస్తే దీనికి కాస్త తేనె కలిపి తీసుకోవచ్చు. దీంతో ఒక షార్ట్ ట్రీట్మెంట్లా పనిచేస్తుంది. ఇది అందరి కొలిక్ని కంట్రోల్ చేస్తుంది, గాలి ప్యాడ రాయి వల్ల వచ్చిన ముట్టును కంట్రోల్ చేస్తుంది. ఇది ఇలాంటిదే మరొకటి. ఇది పిత్త జాస్పరి అనుకున్నాం కదా, అంటే పిత్తం ప్రకోపించడం వల్ల వైద్యం వల్ల వస్తుంది. అలాంటప్పుడు ఆ పిత్తాన్ని నిరహరించాలి, అంటే బయటకు పంపించాలి. దానికి త్రిఫలాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. త్రిఫలాలు వేప చెక్క, అంటే వేప చెట్టు తాలూకు మాను తాలూకు పెరట్ని వేప చెక్క అంటాం. అలాగే కటుక రోహిణి, ఇంకా వేలగుజ్జు. ఈ కటుక రోహిణి, వేలగుజ్జు ఇవన్నీ మీకు ఆయుర్వేద పులికల మండంగా దొరుకుతాయి. త్రిఫలాలు, వేప చెక్క, కటుక రోహిణి, అలాగే వేలపండు గుజ్జు, వీటిని తెచ్చుకొని యవకుటంగా దంచి టీ పొడిలాగా రెడీగా ఉంచుకోండి. దీన్ని అలాగ ఒక గుప్ప తీసుకొని నీళ్ళకి వేసి మరిగి కషాయం తయారు చేసుకోండి. దీని కషాయం డోస్ ఎంత అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు. దీనికి 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్లు తేనె కలిపి తీసుకోవాలి. ఇది ఒక డోస్ ఇలా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవాలి. ఇలాగా ఒక 20-30 రోజులు చేస్తే క్రమంగా ఆ గాల్బ్లాడర్లో ఉండేటువంటి రాయి షింక్ అవుతుంది. అలాగే ఆ లోపల పైచం తగ్గుతుంది. అలాగే మెయిన్గా ఇన్ఫ్లమేషన్ తగ్గి ఆ పెయిన్ తగ్గుతుంది. ఇలాంటిదే మరొక అద్భుతమైనటువంటి ఇంటి వైద్యం తీసుకున్నాం గాల్ స్టోన్స్కి. అలాగే గాల్ స్టోన్స్ వల్ల సైంధాలను 2 గ్రాములు, అలాగే క్రికెట్ అంటే 20 పిప్పళ్ళు మిరియాలు, వీటి చూర్ణం ఇది 2 గ్రాములు, ఇంకా శంఖ భస్మం 1 గ్రాము, అలాగే ఇంగువ 1 గ్రాము, వీటిని కలిపి ఇది ఒక డోస్ వేడినీళ్ళ కలిపేసేసి తాగారు. ఇలా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఇచ్చి బాగా నీళ్ళు తాగుతూ ఈ ఔషధాన్ని వాడాలి. అప్పుడు మంచిది. సైంధాలలో 2 గ్రాములు, క్రికెట్ చూర్ణం అంటే 20 పిప్పళ్ళు మిరియాలు, దీని కాంబినేషన్ తాలూకు పొడి 2 గ్రాములు, శంఖ భస్మం 1 గ్రాము, ఇంగువ 1 గ్రాము, ఈ మొత్తాన్ని కలిపి ఒక డోస్ లాగా దీన్ని నీళ్ళకి వేసి మరిగించి లేకపోతే ఆ వేడి నీళ్ళకి వేసి ఆ నీళ్ళు తాగేయాలి రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం. ఇంత మంచి ఫలితం ఉంది. అయితే ఈ గాల్ స్టోన్స్ బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు మాత్రం అసలు ఎగ్జామ్ చేయాలి ఏ సైజులో ఉన్నాయి. అలాగే స్లడ్జ్ అంటాం అంటే ఏంటంటే పిండి పిండిగా ఉన్నాయా, మొత్తం గాల్బ్లాడర్ అంతా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయా, మెయిన్గా నెక్ దగ్గర ఏమైనా ఉన్నాయా, ఇతరత్ర కాంప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉంది, అలాగే లిక్విడ్ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ చూసి దాన్ని బట్టి ఆరోగ్యవర్ధిని బట్టి దీన్ని తేలితో సజెస్ట్ చేస్తుంటాం. అలాగే చంద్రప్రభా వంటి దీన్ని 1 నుంచి 2 మాత్రలు రోజుకు 3 సార్లు సజెస్ట్ చేస్తుంటాం. దీంతో మంచి ఫలితం. అలాగే పథ్యాపత్యాలు ముఖ్యం, బాగా నీళ్ళు తాగాలి. అలాగే సాత్విక ఆహారం తీసుకోవాలండి, బీరకాయ పొట్లకాయ సొరకాయ ఇలాంటివి తేలిగ్గా జీర్ణమయ్యేవి. ఎంత మాత్రం ఈ మసాలాలు కానీ, వేపుడు కానీ, లేకపోతే చింతపండు పులుపు కానీ ఇలాంటివి తీసుకోకూడదు. ఇలా చేస్తే మంచి ఫలితం. ఇలాగా మీకు అనువైనటువంటి ఒక ఔషధాన్ని తయారు చేసుకున్న వాళ్ళు ఈ గాల్బ్లాడర్స్ వాళ్ళకి స్పోర్ట్స్ సమస్యలు మీరు బయటపడచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఇంట్లో ఒకవేళ మీరు ఏదన్నా వాడి దానివల్ల మీకు మంచి ఫలితం కనుక వచ్చినట్లయితే మీ అనుభవాన్ని ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఈ బ్లాగ్లో
కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అప్పుడు అది మిగతా వాళ్ళకి ఫాలో అయ్యే మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మనకు ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సగౌరవంగా సయ్యత్కంగా సమగ్రంగా తెలుసుకున్నాం. శతం జీవ సరదో వర్ధమాన శతం హేమంతా శత వసంత కొంత శరత్తులు కొంత హేమంతాలు కొంత వసంతాలు వారి దిల్లుతూ జీవించండి. శుభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వైద్యుడి కిరణ్. ఈ మధ్యకాలంలో గాలింగ్ లాడర్లో స్టోన్స్ అనేది సర్వసాధారణమైపోయింది. కాలేయానికి అనుసంధానంగా ఉండే అవయవమే గాలింగ్ లాడర్. కాలేయం నుండి వచ్చే పైద్య రసము ఇది నిల్వ ఉంచుతుంది. గాలింగ్ లాడర్లో రాళ్లు పేర్కొన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. గాలి బ్లాడర్ లివర్ కలిసిన చోట కుడివైపున నొప్పి మొదలై చెస్ట్ వరకు చేరటం, కడుపు నొప్పి తీవ్రంగా ఉండటం, కళ్ళు తిరగటం, వాంతులు కావటం, నడుము నొప్పి వంటివి వస్తాయి. అధిక కొలెస్ట్రాల్ కనుక మన గాలి బ్లాడర్ లో ఉంటే గాలి బ్లాడర్ లో స్టోన్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మనం గాలి బ్లాడర్ లో స్టోన్స్ పోవటానికి కొన్ని చిట్కాలని చూద్దాం. శీతల పానీయాలు, జంక్ ఫుడ్స్ గాలి బ్లాడర్ లో స్టోన్స్ రావడానికి కారణమవుతాయి, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఫస్ట్ టిప్, దానికి కావలసినది బీట్రూట్. బీట్రూట్ ని కట్ చేసుకుందాము, తొక్కలు తీసేసుకుందాము. పీల్ చేసుకున్న బీట్రూట్ ని కట్ చేసుకున్నాం, పీసెస్ కింద చేసుకున్నాం. కట్ చేసుకుంటున్న బీట్రూట్ పీసెస్ని బౌల్లో తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకుని దీన్ని ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకుందాం. బీట్రూట్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని దాన్ని బ్లెండ్ చేసుకుని జ్యూస్ తయారు చేసుకున్నాం. రోజు ఉదయాన్నే ఈ జ్యూస్ తీసుకోవటం వలన లివర్ శుభ్రపడి గాలి బ్లాడర్లో స్టోన్స్ కరిగిపోతాయి. సెకండ్ టిప్, దీనికి కావాల్సింది మెంతి కూర. కట్ చేసి పెట్టుకున్న మెంతాకుల్ని కొద్దిగా వాటర్ తీసుకుందాము. వాటర్లో దీన్ని వాష్ చేసుకుందాం. మెంతాకుని నీళ్ళలో వేసి కొంతసేపు నానపెట్టాము. అంటే దీనికి ఏమైనా డస్ట్ లాంటిది ఉంటే కనుక మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సెపరేట్గా ఒక బౌల్లో తీసుకుందాము. దీన్ని ఇప్పుడు మనము ఒక స్టవ్ తీసుకుందాము. దాని మీద బౌల్ పెట్టుకుని దాంట్లో వాటర్ వేసి మరిగించుకుందాం. కొద్దిగా ఒక బౌల్ పెట్టుకున్నాం కదా, దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. అలాగే మనం ఇందాక కట్ చేసుకుని దీన్ని అన్నింటినీ కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాము. ఈ మెంతాకుని, ఈ ఆకుల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ బాయిల్ అవుతున్న వాటర్ అంతా కూడా మంచి మెంతి ఫ్లేవర్ అని వస్తాం. మెంతి ఆకుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా వాటర్లోకి యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చల్లబడిన తర్వాత గ్లాస్లో తీసుకుందాం. ఇప్పుడు గోరువెచ్చగా అయ్యే ఈ వాటరు దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం. దీనిలో తేనె యాడ్ చేసుకుందాం. తేనె కలిపిన మెంతాకుల రసాన్ని రోజుకి 2-3 సార్లు క్రమం తప్పకుండా తీసుకోవటం వలన గాలి బ్లాడర్లో స్టోన్స్ కరిగిపోతాయి. థర్డ్ టిప్, దీనికి కావలసిన పదార్థాలు. ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు, నిమ్మకాయలు. ఇందులో నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నాము. ఈ వాటరు పరగడుపున రెగ్యులర్గా తీసుకోవటం వల్ల గాలి బ్లాడర్లో ఉన్నటువంటి స్టోన్స్ కరిగిపోతాయి. ఫోర్త్ టిప్, దీనికి కావలసిన పదార్థాలు పాలు, పసుపు. ఇప్పుడు పాలుని వేడి చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత గ్లాస్లోకి తీసుకుందాం. పాలు గోరువెచ్చగా ఉన్నాయి, ఇప్పుడు మనము గ్లాస్లోకి తీసుకుందాం. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పసుపు కలిపిన పాలు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల గాలి బ్లాడర్లో ఉన్నటువంటి స్టోన్స్ కరిగిపోతాయి. ఫిఫ్త్ టిప్, దీనికి కావలసిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు, తేనె. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం ఇందులో. ఇదైతే వాష్ చేసుకున్నాం నేను.
ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం వాషెస్ పెట్టుకున్న పుదీనా ఆకులు ఇందులో వేద్దాం वाटर मिंट वासन सो मंची पुदीना फ्लेवर अंत ऐडी दी स्टव आफ्नाम इपू दी चल तरह ग्लास पुदीना आकल कषायानी ग्लास अला तेन ऐडक इंदो रेग्युर् पुदीना कषा तेन कल तागट वलन गाली ब्लाडर स्टोन अभी तोगी सिक्स्थ टिप दानिकि कावाल्सिन पदार्थालु ग्रेप ज्यूस रोजु तीसुकोवडं वलन शरीरंलोनि व्यर्थालनु यूरिन द्वारा बयटिकि पंपिस्तुंदि सेवेंथ टिप दानिकि कावाल्सिन पदार्थालु ऐपिल ज्यूस रोजुकि 4 नुंचि 5 सार्लु ऐपिल ज्यूस तीसुकोवडं वलन शरीरंलोनि व्यर्थालनु बयटिकि पंपिस्तुंदि अंते कादु ई ज्यूस रेग्युलर गा तागडं वलन गाली ब्लाडर लोनि स्टोन्स नि करिगिंचि बयटिकि पंपिस्तुंदि एइथ टिप दानिकि कावाल्सिन पदार्थालु ఆరెంజ్ జ్యూస్ కొన్ని బాదం పప్పులు ఒక కప్ ఆరెంజ్ జ్యూస్ లో కొన్ని బాదం పప్పుల్ని నానబెట్టుకోండి ఒక కప్ ఆరెంజ్ జ్యూస్ లో కొన్ని బాదం పప్పుల్ని నానబెట్టి